బిర్యానీ ప్యాకెట్కి నెలవారీ జీతానికి ఈరోజు దుర్గగుడి దగ్గర కొబ్బరి చెప్పులు కానివ్వండి సైకిల్ బెల్లు దొంగలించే నాయకులు కానివ్వండి అదే విధంగా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఉన్న నాయకులు కానివ్వండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని మమ్మల్ని సంబంధం లేని విషయం నోటికొస్తే ఏదొస్తే అది మాట్లాడతాం లేకపోతే ఛాలెంజ్లు చేస్తాం అంటే మీరు ఛాలెంజ్ చేస్తే మేము ఏమన్నా చూస్తూ ఊరుకుంటామా రండి మీరు చెప్పిన ప్లేస్కే మేము వస్తాం టైం దమ్ము ధైర్యం ఉంటే టైం గారు చెప్పండి మేము కూడా అదే ప్లేస్కి అదే టైంకి వస్తాం ఈరోజు ఈ యొక్క నగరంలో మీరు చరిత్ర దగ్గర తెలుసు ఈరోజు నెహ్రూ గారు ఏంటో నెహ్రూ గారి మనుషులు ఏంటో నిజంగా మీరు ఛాలెంజ్ చేస్తే దాని గనక నిజంగా దమ్ము ధైర్యంగా ఎందుకంటే మైకుల ముందు పుల్లుల్లాగా మాట్లాడి మైకులు కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత పిల్లుల్లాగా మారిపోయి ఏదో ఆవేశంలో అన్నామని చెప్పని వ్యక్తిత్వం మాది కాదు చెప్పిన మాట ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ఆయన కుటుంబ సభ్యుల్ని కానివ్వండి నోరు జారితే మీ నియోజకవర్గం దగ్గర నుంచి ఏ నియోజకవర్గం దాకైనా తన్నుకుంటూ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల్ని గనక విమర్శిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకోరని చెప్పిన ఒక సందర్భంగా చెప్తున్నాం మీరు ప్రభుత్వం పరంగా లేకపోతే వేరే ఇంకా తప్పులు జరుగుతుంటే చెప్పండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈరోజు అవును మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళారు ఆ రోజు గత సంవత్సరం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని ఆయన తల్లిగారిని బూతు మాటలు మాట్లాడితే మేము చూస్తూ కూర్చోవాలా మేము చేతులు కట్టుకుని కూర్చున్నామా ఇంకొకసారి ఆయన కుటుంబాన్ని జోలికి వస్తే మాత్రం జరగబోయే చర్యలు కానివ్వండి పనులు కానివ్వండి ఏదో మీలాగా దా చూసుకుందాం టైం చెప్తాం ప్లేస్ చెప్తాం అనేది మా దగ్గర ఉండదు ఆయన కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కనుక విమర్శిస్తే మాత్రం మా నాయకులు ప్రజలే డైరెక్ట్గా మీకు బుద్ధి చెప్తారని చెప్పని వాళ్ళ దృష్టిలో వార్నింగ్లు అంటే ఇంటి బయట చొక్కా చింపుకోటాలు లేకపోతే మైకుల ముందు త్వరగొడతాలు ఇవి అనుకుంటున్నారేమో ఈ జోకర్ పనులు ఈ జోకర్ డైలాగులు సినిమా పనులు సినిమా డైలాగులు చిన్నప్పటి నుంచి అనేకం చూసాం కాబట్టి మాటలు జాగ్రత్త చేతలు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి ఆయన కుటుంబాన్ని గనక ఎవ్వరు విమర్శించినా వేలెత్తి చూపినా తప్పకుండా మేము తీసుకునే చర్యలు తీవ్రంగానే ఉంటాయి అని చెప్పని ఈరోజు అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మైకులు ఎదురుగా ఉన్నాయని చెప్పని ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో వచ్చి మీరు ఛాలెంజ్లు చేద్దామని చెప్పి చూస్తారా అంటే తూర్పు నియోజకవర్గం మీరు నీకు కానివ్వండి నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కావాలని చెప్పని రెచ్చగొట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో అల్లర్లు చేయాలని చెప్పిన ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరం గారు రెచ్చగొట్టే విధంగా ఈరోజు మీ చర్యలు వెళ్తున్నాయి ఈరోజు మీ చర్యలకి ప్రజానీకమే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు మీరు చేసిన పనులు గత 5 సంవత్సరాలు కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ చేయలేదా మీరు ఆ రోజు మీ అందరి పేరు వస్తే ఎమ్మెల్సీగా నీ పేరు వచ్చింది ఎమ్మెల్యేగా రామ్మోహన్ పేరు వచ్చింది వెళ్ళి చంద్రబాబు కాలు పట్టుకోలేదా పట్టుకుని మమ్మల్ని
ఈ యొక్క కేస్ నుంచి మమ్మల్ని కాపాడారని నేను చెప్పను నువ్వు ఆ రోజు మీరు వెళ్ళి బతిమలాలేదా ఇవన్నీ ఎవరికి తెలియదు నగర ప్రజానికానికి తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు మీరేదో అరిస్తే చేసినన్ని మర్చిపోతారేమో ఏదో కుక్కల్లాగా అరిస్తే మేమేదో దాపతే జనాలు ఏమన్నా భయపడతారేమో అరిసే కుక్క కరవదు అరిసే కుక్క కరవదు కాబట్టి ఈ రోజు మీరేంటో మీ స్థాయి ఏంటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మర్చిపోమాకండి అనవసరంగా మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని గానేవండి మమ్ముల్ని గానేవండి నోరు ఉందగరా అని చెప్పి విమర్శిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని సందర్భ చెప్తే సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు 21వ డివిజన్ లో పెద్దలు కార్పొరేటర్ కుమారి గారి ఆధ్వర్యంలో అదే విధంగా నేను గానేవండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు గానేవండి డివిజన్ అధ్యక్షులు టిపి రెడ్డి గారు ఏదైతే దాదాపుగా జగన్ మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో గర్భగర్భమైన ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో 150వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా సోదరులు ఆత్మీయులు జిల్లా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ కో కన్వీనర్ మచ్చ శ్రీనివాస్ రెడ్డి గారి ఒక సహకారంతో అదే విధంగా కార్పొరేటర్ గారు గానేవండి డివిజన్ అధ్యక్షులు గారు గానేవండి డివిజన్లో ఉన్న వివిధ చైర్మన్స్ ముఖ్య నాయకులు అందరూ ఒక సహకారంతో 150వ రోజు పైలాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు గానేవండి అందరూ గారు పాల్గొని దాదాపుగా 150 రోజులు జగన్ మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా స్థానికంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలు గారా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం గారా అభివృద్ధి కార్యక్రమాలు మా తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 400 కోట్లు 500 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని అన్ని గారా ప్రజానికానికి వివరించి ఈరోజు ఘనంగా 150 రోజు పూర్తి చేసుకున్నాం రాబోయే రోజులు మరింత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని తీసుకెళ్తూ ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ గానేవండి అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు ఆదుకున్న ప్రభుత్వం అండగా నిలిచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వమే దానికి ఉదాహరణ నిన్న దాదాపుగా 16 ఎమ్మెల్సీ స్థానాలు వస్తే ఈరోజు 11 మందికి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఓసీలకి కొన్ని కులాల వారు రాజ్యాంగంగా ఆ పదవులకు మేము ఏనాడు కూడా వెళ్ళలేని కులాలం గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రాజ్యాంగ పదవులు ఇచ్చి శాసనసభకు తీసుకెళ్లిన గొప్ప మహనీయమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారు చేయగలిగారు చేయగలిగిన దమ్మున్న నాయకుడు అని ఉందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇన్ని మంచి కార్యక్రమాలు వాళ్ళ పునాదులు కదిలిపోయి తెలుగుదేశం పార్టీ అనేది అడ్రస్ లేకుండా పోయే విధంగా ఉంటే ఈరోజు వాళ్ళ అధినాయకుడుగానే ఉండి వాళ్ళ చిన్న నాయకుడుగానే ఉండి మిగిలిన